దేశంలో మంకీ పాక్స్ అలజడి కొనసాగుతోంది. మొదటి కేసు నమోదైన 4 రోజుల వ్యవధిలో రెండో కేసు వెలుగు చూసింది. కేరళకు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ పాజిటివ్ గా గుర్తించారు. మొదటి కేసు కూడా కేరళలోనే నమోదైంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారికి మెడికల్ టెస్టులు తప్పనిసరి చేసింది. దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం కేరళలో మంకీపాక్స్ రెండో కేసు నమోదైంది. కేరళ కన్నూరుకు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ గా నిర్ధారించారు. దుబాయ్ నుంచి నెల 13 మంగళూరు ఎయిర్పోర్ట్లో దిగిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించారు. వెంటనే అతని శాంపిల్స్ పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. దీంతో మంకీపాక్స్ పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం అతనికి పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కేరళ వైద్యాధికారులు తెలిపారు. దేశంలో మొదటి మంకీపాక్స్ కేసును సైతం కేరళలోనే గుర్తించారు. యుఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి ఈ నెల 14న మంకీపాక్స్ నిర్ధారించారు. కేరళలో రెండో మంకీపాక్స్ కేసు బయటపడడంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు కఠినంగా నిర్వహించాలని ఎయిర్పోర్టులు, ఓడరేవుల అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న సమావేశానికి ఎయిర్పోర్టులు, ఓడరేవుల ఆరోగ్య శాఖ అధికారులు, ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్లు హాజరయ్యారు. దేశంలో మంకీపాక్స్ వ్యాప్తిని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కేంద్రం ఆదేశించింది. ఇటు కేరళలో రెండు మంకీపాక్స్ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. మంకీపాక్స్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిర్ధారణ పరీక్షల కోసం గాంధీ నోటల హాస్పిటల్గా ఫీవర్ హాస్పిటల్ను ప్రకటించారు. మంకీపాక్స్ నమోదైన దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప హాస్పిటల్కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మంకీపాక్స్ ఇప్పటి వరకు 59 దేశాలకు విస్తరించింది. 6,000 మందికి మంకీపాక్స్ పాజిటివ్ రాగా ఇప్పటి వరకు 3 ప్రాణాలు కోల్పోయారు. మంకీపాక్స్ కేసులు ఎక్కువగా ఆఫ్రికా, యూరోప్లోనే నమోదవుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.